గుడ్ మార్నింగ్. విశాఖ ఉక్కు ఉద్యమ సంకల్పానికి 300 రోజులు. సీఎం ఇలాఖాలో మంచినీటి కష్టాలు, ఎర్రటోపీలు, యూపీకి రెడ్ అలర్ట్. పంజాబ్ ఓటర్లకు కేజ్రీవాల్ తాయిలాలు, 4.5 రోజులే పనిదినాలు. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి షురు, కాంతులీనుతున్న పర్వారా కోట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల్ని ఇప్పుడు మరిన్ని చూద్దాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్రాణాలోటి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమం 300 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ధర్నా చేసేందుకు కార్మిక వర్గాలు సమాయత్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్లో వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ప్రకటించింది. ఆ రోజు నుంచే ఉక్కు కార్మికులు, భూములిచ్చిన నిర్వాసితులు ఉద్యమ బాటపట్టారు. ప్రైవేటీకరణకు అనుమతించేది లేదు అని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ దాదాపు 10 నెలలుగా సాగుతున్న ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై అమిత్ షాతో చర్చించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంకు ఆమోదం తెలిపి త్వరితగతిన పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో పోటెత్తిన వరదల్లో జరిగిన నష్టం జరిగిందని, సాయం చేయాలని విన్నవించినట్లు వైసీపీ వర్గాలు తెలియజేశాయి. టీఆర్ఎస్ ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని ఎంపీ కె కేశవరావు స్పష్టం చేశారు. చట్టసభను బాయ్కాట్ చేయడం బాధ కలిగించే విషయమేనని, అలా చేయాలని ఎవరు కోరుకోరని అన్నారు. లోక్సభలో 9, రాజ్యసభలో 7 బాయ్కాట్ చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని కేశవరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది అని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోదీ కేసీఆర్ మధ్య ఒప్పందం ప్రకారమే టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారని విమర్శించారు. 2 నెలలుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ధాన్యం కుప్పల వద్దే ప్రాణాలు వదులుతున్నారని తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఏం చేశారో కేసీఆర్ ఇప్పటి వరకు చెప్పలేదని, ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే టీఆర్ఎస్ ఎంపీల నిరసన చేపట్టారని ఆరోపించారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ముఖం చూపించుకునే వీలు లేకే సభ నుంచి వాకౌట్ చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. గులాబీ ఎంపీలంతా నల్ల దుస్తులు వేసుకుని నల్లికుట్ల మాదిరి వ్యవహరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడింది అన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచింది అన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధిని గాలికి వదిలేసి దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. 4 సంవత్సరాల క్రితం మొక్కజొన్న రైతుల పరిస్థితి ఇప్పుడు మరి రైతులకు వచ్చింది అని అరవింద్ అన్నారు. పాఠశాలలో కోవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచించారు. విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పాఠశాలలు మూసివేస్తున్నారు అన్న పుకార్లు నమ్మవద్దని తెలియజేశారు. పాఠశాలలో పగడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్పై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే ఎవరు కూడా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదు అన్నారు. రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్కు అన్ని రంగాల వారు సహకరించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. నిమ్స్ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. బూతి స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనుంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సాధారణంగా మాన్యువల్గా జరిగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈసారి డిజిటల్ పద్ధతిలో జరగనుంది. డిజిటల్ సభ్యత్వ విధానాన్ని పైలట్గా తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ అమలు చేస్తోంది. కొడంగల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఓటీఎస్పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఓటీఎస్పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని, ఎవరిని బలవంతంగా పెట్టడం లేదని చెప్పేసి అన్నారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటీఎస్ కట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని, ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను మింగుడుపడని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఓటీఎస్పై రాజకీయాలు చేయడం సరికాదు అని ఆయన హితవు పలికారు.
నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళల వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ మహిళలను విమానాశ్రయ పోలీసులకు ఇమిగ్రేషన్ అధికారులు అప్పగించారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం పట్టుబడింది. చందర్లపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీసులకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 560 మద్యం సీసాలు 220 లీటర్ల కాపు సారా పట్టుబడింది. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతం కావడంతో పడవల ద్వారా మద్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 1 కోటి రూపాయలతో రోడ్డు మధ్యలో డివైడర్ను నిర్మించి గ్రీనరీ ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ నిర్మాణాలను కూల్చివేసింది. మళ్లీ 1 కోటి రూపాయల అంచనాతో కొత్త డివైడర్ నిర్మాణానికి కూరుకుంది. ఇప్పుడు ఇదే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా జేచర్ల మండలంలో పెరుమాళ్లపాడు ఇసుక రీచ్ లో అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామస్తులు సమాచారంతో ఎస్జీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 3 లారీలు ఒక హిటాచ్ ప్రొక్లైన్ వాహనాన్ని సీజ్ చేశారు. అయితే పట్టుకున్న కొన్ని క్షణాల్లోనే వాటిని వదిలేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే వదిలేశామని అధికారులు చెప్పారు. చేజర్ల మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఇసుక అక్రమ వ్యాపారంతో కోట్లు సంపాదించుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటీఎస్పై ఎలాంటి బలవంతం లేదని మంత్రి శ్రీ రంగనాథరాజు అన్నారు. ఓటీఎస్పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టుల ద్వారా ఓటీఎస్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు దస్తావేజులు కావాలనుకుంటే ఓటీఎస్లు డబ్బులు కట్టాలి అన్నారు. ఓటీఎస్ను సద్వినియోగం చేసుకుంటే భూమిపై హక్కు వస్తుందని సూచించారు. అనంతరం చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడుదల రజన ఆధ్వర్యంలో జరిగిన మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి మహాత్మాగాంధీ జ్యోతిరావుపులే గురుకుల జూనియర్ కళాశాల పాఠశాల విద్యార్థులే వంట వార్పు చేసుకోవాల్సి వచ్చింది. విద్యార్థులతో పంట చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేపాక్షి మహాత్మాగాంధీ జ్యోతిరావుపులే గురుకుల జూనియర్ కళాశాల పాఠశాలలో 1167 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి వంట చేయడానికి 7 మంది వంట మనుషులు ఉన్నారు. అయితే గత 4 నెలల నుంచి ఏజెన్సీ నుంచి వంట మనుషులకు జీతాలు చెల్లించకపోవడంతో విధులకు హాజరు కాలేదు. ఇందు చేసేది లేక విద్యార్థులే వంటను వండుకున్నారు. కడప జిల్లాలో మొన్నటి వరకు వరద కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కడప నగరంలో తాగడానికి మంచినీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వచ్చిన వరద దాటికి మంచినీరు సరఫరా అయ్యే పైప్ లైన్ కొట్టుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 10 రోజులు దాటుతున్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాఘవరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటరమణ కాలనీలో ఉన్న తన నివాసంలో విషం సేవించాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాఘవరెడ్డికి భార్య 2 కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతోనే రాఘవరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవం అయిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి ఆసిఫాబాద్ వెళ్తున్న క్రమంలో గర్భిణీ స్త్రీ జయంతికి పురిటి నొప్పులు రావడంతో ఆర్టీసీ బస్సులోనే కాన్పు చేశారు. జయంతి బస్సులోని 12 బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరిని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఐనవెల్లి ఎంపీడీఓ విజయకు తాను బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఎంపీడీఓ విజయపై వైసీపీ నేత తాతాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 7 నుంచి తాతాజీ పార్టీకి దూరంగా ఉంటున్నారని అన్నారు. ఆయనతో వైసీపీకి సంబంధం లేదన్నారు. మహిళ ఎంపీడీఓపై తాతాజీ దుర్భాషలాడినందుకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చిట్టిబాబు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ పరామర్శించారు. విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. స్టూడెంట్స్ మరణాలను దాచిపెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏంటి అని ప్రశ్నించారు. దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఏకంగా పోలీసు వాహనం ఎక్కి తన ఆవేదన వ్యక్తం చేసింది. రుద్రంగి మండలం గైదిగుట్ట తండాకు చెందిన గుగులోతు మౌనిక అత్తింటి వారిపై పోరాటానికి దిగింది. మెట్టినింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలి అంటూ చంటి బిడ్డలతో సహా ఏకంగా పోలీసు వాహనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం కోసం తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటూ బాధితురాలు ఆరోపించింది. కరీంనగర్ లో జరగనున్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే బ్యాలెట్ ఉంటుందని, ఓటర్లు అంకెల రూపంలో మాత్రమే ఓటు వేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1324 ఓటర్లు ఉన్నారని, వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇక భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిపి సత్యనారాయణ తెలియజేశారు. తెలుగు భాషను భూతులమయంగా చేసిన ఘనత వైసీపీదేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. శాసనసభను కౌరవ సభగా మార్చారు అన్నారు. ఈ దుష్ట సంప్రదాయం ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు తీసుకువెళ్లారని, అలాంటి పార్టీని ఏమనాలి అని ప్రశ్నించారు. సిగ్గుమాలిన చర్యలకు వైసీపీ ప్రతీకగా మారింది అన్నారు. పార్లమెంటులో బూతులు మాట్లాడిన వైసీపీ ఎంపీలపై లోక్సభ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు తెలుగు తరగతులు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నారు. అధికారం ఉందని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని హెచ్చరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వర్తన్నపేట మండలంలోని దమ్మన్నపేట, రామవరం, ఇల్లందా, లేబర్తి, రామ్దాన్ తండా, నల్లబెల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల నిబద్ధతతో పనిచేస్తుంది అని తెలియజేశారు. రాష్ట అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలి అని కోరారు. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామ శివార్లో రైతులు ఆందోళన చేశారు. తరుగు పేరుతో కోతలు విధించకుండా ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. 6 కష్టించి పంటను పండిస్తే కొనుగోలు చేసిన తర్వాత తరుగు పేరుతో మిల్లర్లు తమను దోపిడీ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగరాజు సంఘటనా ప్రాంతానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. జిల్లా బంగారుపాళ్యం మండలం వేపనపల్లి గ్రామం వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు తగలడంతో ఏనుగు మృతి చెందింది. పశువుల షెడ్ లో ఉంచిన ఫీడ్ తినేందుకు వెళ్లి విద్యుత్ వైర్లు తగలడంతో ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. టాటా లాక్విడ్ మోటన్ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారు ఆదిపట్లలో టాటా ఎరో స్ట్రక్చర్స్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గత 5 పారిశ్రామికంగా రాష్ట్రం మంచి అభివృద్ధి సాధిస్తుంది అన్నారు. ఎరోస్పేస్ సెక్టర్ లో 2020 తెలంగాణకు కేంద్ర పౌర విమానయాన శాఖ అవార్డు ఇచ్చింది అని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలుకు సంబంధించిన టోకెన్లు ఇచ్చిన అధికారులు మాత్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. మంత్రి అనిల్ కుమార్ పై టీడీపీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి అనిల్ నీటిపారుదల శాఖ గురించి తెలియని దత్తమ్మ అని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కొట్టుకుపోవడానికి అనిల్ కుమారే కారణమని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గాజువాకలోని ఎలక్ట్రిక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీ ఛార్జింగ్ యంత్రం వద్ద షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్లు, బ్యాటరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు దాటికి భారీగా పొగ ఎగిసిపడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 20 ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని సింహాద్రి తెలియజేశారు.
చిత్తూరు జిల్లాలోని చిన్నమరెడ్డి కంట్రిగ దళిత వాడలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దొరస్వామి కుటుంబంపై చిన్నబ్బ కుటుంబం కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీధి లైట్ల వివాదమే దాడికి కారణమని పోలీసులు గుర్తించారు. వీధి లైట్లు వెలగకుండా చేశారని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుని దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో తాగుబోతులు హల్చల్ చేశారు. ఉండవెల్లి పోలీసులు టోల్ ప్లాజా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు. వాహనదారులకు పరీక్షలు నిర్వహించారు. అయితే పక్కనే ఉన్న వైన్ షాప్ నుంచి అక్కడకు చేరుకున్న మందుబాబులు గొడవకు దిగారు. వైన్ షాప్ పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి హడావిడి చేశారు. వాహనాల డ్రైవర్లతో గొడవకు దిగారు. దీంతో పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చురుకలంటించారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలోనే కేటీఆర్ నడుస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ కు పంపిన వాట్సాప్ మెసేజెస్ స్క్రీన్ షాట్ ను రాజాసింగ్ మీడియాకు పంపించారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వని కేసీఆర్ అలవాటే కేటీఆర్ కు వచ్చింది అని చురుకలంటించారు. సమస్యలపై తనను కలవాలి అని అసెంబ్లీ కేటీఆర్ చెప్పారని ఇచ్చిన మాటను కేటీఆర్ తప్పారు అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నా ప్రజలు ముందుకు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం షేకాపూర్ గ్రామస్తులు టీకాలు వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్ సరుకులు నిలిపివేత, ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో దిగొచ్చిన గ్రామస్తులు టీకా వేసుకునేందుకు అంగీకారం తెలపడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రత్యేక హోదా సాధనలో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. నవరత్నాలతో రాష్ట్రం దివాలా తీసింది అన్నారు. ఏపీలో ఉద్యోగాలు దొరక్క యువత పక్క రాష్ట్రాలకు వెళ్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు వీరోచిత పోరాటం చేశారని, ఆ పోరాట పటిమ ఇప్పుడేమైంది అని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదాను మరవడం దారుణమని అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై వచ్చి పోరాడితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది అన్నారు. అధిక వర్షాలు, బొబ్బర తెగులుతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. దాచేపల్లి మండలంలోని నడికుడి గ్రామంలో బొబ్బర తెగులుతో దెబ్బతిన్న మిర్చి ప్రత్తి పంటలను ఎరపతినేని కార్యకర్తలు నాయకులతో కలిసి వచ్చి పరిశీలించారు. పంటలు దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు, పురుగు మందులు, మిర్చి రైతుకు ఎకరాకు 100,000 రూపాయలు, ప్రతి రైతుకు 75,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్పల్లి ఎస్ఐ యాదగిరిరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. బోడుప్పల్ అంబేద్కర్ నగర్ కు చెందిన ప్రశాంత్ దగ్గర ఓ కేసు విషయంలో 10,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐ యాదగిరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. ఎవరైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతంగానే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును అదానికి అప్పగించడం అతిపెద్ద స్కామ్ అని, త్వరలో ఏపీని అదాని ప్రదేశ్ గా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. రాను 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రేపు కూడా కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనపై పలు అభ్యంతరాలు ఉన్నాయని రైతు సంఘాలు పేర్కొన్నాయి. నిరసనలు ఆపితేనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటాము అన్న కేంద్ర ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్చా తప్పుపట్టింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రతిపాదనకు కూడా రైతు సంఘాలు అభ్యంతరం తెలియజేశాయి. కేంద్రం పంపిన ప్రతిపాదనపై ఇవాళ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రైతు నేతలు తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్ కు రెడ్ అలర్ట్ వంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను హెచ్చరించారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుందని, ఉగ్రవాదుల పట్ల అలసత్వం ప్రదర్శించడానికి ఆ పార్టీ ఇలా కోరుకుంటుంది అని చెప్పారు. ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, వారు ప్రమాద గంటికలు మోగిస్తారని తెలియజేశారు.
రానున్న పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. షెడ్యూల్డ్ కులాల వారికి తాను 5 వాగ్దానాలు చేస్తున్నానని చెప్పారు. బాలలకు ఉచిత విద్య, ఐఏఎస్, ఐఐటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉచిత శిక్షణ, కళాశాల విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య, ఉచిత వైద్య సేవలు అందజేస్తామని, 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకు 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ రాష్ట్రీయ లోక్దల్ పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు యూపీలోని మేరట్ జిల్లాలో జరిగిన ర్యాలీలో కలిసి వేదికను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల అనంతరం రాష్ట్రం నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేశాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ను జయలలిత నెచ్చెలి శశికళ కలిశారు. రజనీకాంత్ ఆయన సతీమణి లతా రజనీకాంత్ తో ముచ్చటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ కు శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే శశికళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రాజ్యసభలో ఏర్పడిన ప్రతి స్తంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్ధమని, ఇది అప్రజాస్వామ్యమని ఆరోపించారు. సస్పెండ్ అయిన ఎంపీలకు మద్దతుగా తాము నిరసన కొనసాగిస్తామని తెలియజేశారు. గతం సమావేశాలకు సంబంధించి ఎంపీలను ఇప్పుడు సస్పెండ్ చేసే హక్కు కేంద్రానికి లేదు అన్నారు. తమిళనాడులోని ఓ బడా రిటైల్ సంస్థపై చేపట్టిన ఐటీ సోదాల్లో 1000 కోట్ల రూపాయల నల్లధనం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. సంస్థకు సంబంధించిన 37 కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులు 10 కోట్లు నగదు, 6 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆర్డర్లు లేనందున వచ్చే వారం నుంచి కోవిషీల్డ్ ఉత్పత్తిని 50% తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒకవేళ దేశానికి భారీ మొత్తంలో స్టాక్ అవసరం అనుకుంటే అదనపు వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించాలి అనుకుంటున్నట్లు ఎస్ఐఐ సీఈఓ ఆధర్ పునావాలా తెలియజేశారు. వచ్చే 6 నెలల్లో టీకాలు అందించలేని పరిస్థితి అయితే ఉండదని స్పష్టం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పోటీ చేయబోతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని విపక్షాల కూటమి అసాధ్యమని అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ లేని విపక్షాల కూటమి కోసం ప్రయత్నిస్తున్న తృణమూల్ అధినేత్రికి మమతా బెనర్జీకి సంజయ్ రావు వ్యాఖ్యలు షాక్ ఇచ్చేవని విశ్లేషకులు చెబుతున్నారు. జాతి ప్రయోజనాలు అవసరం లేదని, ఆయనకు కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించారని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచి ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీపై టీఆర్ఎస్ విష ప్రచారం మొదలుపెట్టింది అని తెలియజేశారు. అందులో భాగంగానే ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో అప్పటికే ఒక ఒప్పందం చేసుకుని ఇప్పుడు దాన్ని పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశంగా పేరొందింది. లగ్జరీ లైఫ్ స్టైల్, వీకెండ్ పార్టీస్తో టూరిస్టుల ఫేవరెట్ డెస్టినేషన్గా ఉన్న ఈ మెగా సిటీ మరోసారి ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇంతవరకు వారంలో 5 రోజులే పనిదినాలను పాటిస్తూ వస్తున్న ఈ దేశం ఇప్పుడు దాన్ని 4.5 రోజులకు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ ప్రారంభమవుతుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ సౌత్ ఆఫ్రికాను వణికిస్తుంది. దేశంలో కరోనా 4వ వేవ్ ప్రవేశించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రి జోయ్ పాహ్లా ఈ నెల 3న ప్రకటించిన తర్వాత ప్రజల్లో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే అక్కడ ప్రతిరోజు కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ప్రతి 4లో 1 వైరస్ బారిన పడుతున్నారు. ఒమైక్రాన్ వెలుగు చూసిన తర్వాత గత వారం రోజుల్లోనే బాధితుల సంఖ్య 5 రెట్లు పెరగడంపై ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్లోని పలు ప్రాంతాల్లో ఒమైక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. ఇప్పటి వరకు దేశంలో 336 ఒమైక్రాన్ కేసులు గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు. ఇందులో 261 ఇంగ్లండ్లోనే బయటపడ్డాయని చెప్పి ఆయన తెలియజేశారు. స్కాట్లాండ్లో 71, వేల్స్లో 4 కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించారు. ఈ వైరస్ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు. హాంకాంగ్ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ లాను అక్కడి ప్రజలపై ఉపయోగించగా తాజాగా మరో చట్టం తీసుకొస్తోంది. ఆన్లైన్లో భావ ప్రకటనను నియంత్రించేందుకు ఫేక్ న్యూస్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకొస్తోంది.
ఉన్నారా? అయితే మీకు ఇది శుభవార్తే, ఎందుకంటే సిమెంట్ ధరలు తగ్గాయి. బస్తాకు 40 రూపాయలు తగ్గింది. సిమెంట్ ధర తగ్గడానికి గిరాకీ పడిపోవడమే కారణమని తెలుస్తోంది. 50 కిలోల బస్తాపై 20 నుంచి 40 రూపాయల వరకు తగ్గించినట్లు డీలర్లు తెలియజేశారు. ఏపీ తెలంగాణలో బస్తాకు 40 రూపాయల వరకు తగ్గినట్లు చెప్తున్నారు. నవంబర్ చివరిలో ధరలను పెంచాలని సిమెంట్ కంపెనీలు భావించాయి. అయితే గిరాకీ తగ్గడానికి తోడు కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. జనవరి 1 నుంచి బ్యాంకింగ్ రంగ సేవల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు విత్డ్రా చేస్తే అధిక ఛార్జీలు విధించనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా యాక్సిస్ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2000 నోటుకు క్రమక్రమంగా చలామణిలో నుంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే గత 2 ఏళ్లుగా వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు నోట్ల చలామణిని కూడా తగ్గిస్తూ వస్తోంది. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల 2000 నోట్లు చలామణిలో ఉండగా ఈ ఏడాది నవంబర్ నాటికి ఆ సంఖ్య 223.3 కోట్లకు పడిపోయింది. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో వీటి పరిణామం కేవలం 1.75% మాత్రమే. ఆసియా యూత్ పారా క్రీడల్లో భారత షెట్లర్లు 16 పతకాలు సాధించారు. టోక్యో పారాలింపిక్ పాలక్ కోహ్లీ, సంజన కుమారి, హార్దిక్ మకర్తలలో 3 పతకాలు గెలుచుకున్నారు. మొత్తంగా 4 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు సాధించారు. టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు సమయం ఆసన్నమైంది. అభిమానులారా, అందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ఉరుతొలగించే ఓ వీడియోను పోస్ట్ చేశాడు యువి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ పిచ్ మీదకు రావాలని ఆశిస్తున్నా అంటూ కొన్ని రోజుల కిందట ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి యువి తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సర్ప్రైజ్ చేస్తూ చిన్న వీడియో టీజర్ ను రిలీజ్ చేశాడు. తన జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస చిత్రాలను ప్రకటించడంతో సహా ఈ డిసెంబర్లో ఏకంగా 4 చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం తన 152వ చిత్రం ఆచార్యలో నటిస్తున్న చిరు తన 153వ సినిమాగా రానున్న గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్య ప్రారంభమైంది. ఇలా వరుస 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, వికీ కౌశల్ డిసెంబర్ 9 వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లోని వివాహ వేదిక సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వార దీపకాంతులతో వెలిగిపోతుంది. ఎరుపు పసుపు రంగులలో ఆద్యాంతం ఆకట్టుకుంటోంది.